కార్యక్రమం, ప్రతి ఇంటికి జల్లడబట్టే కార్యక్రమం. సో ఇవన్నీ కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఇప్పటికే నేనే ఇప్పటికే కలెక్టర్ల స్థాయిలో అయితే నేనే ఇప్పటికే ఇది రెండోసారి బహుశా నేను నా నోట్లో నుంచి నేను చెప్పడం. బట్ మన అధికారులు, మన హోమ్ మన హెల్త్ సెక్రటరీలు, మన సీఎంఓ వీళ్ళందరూ అయితే ఇప్పటికే అనేక సార్లు ఇప్పటికే ఓరియంటేషన్ ఇప్పటికే చాలా స్థాయిలో చాలాసార్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా నెట్వర్క్ మొత్తం కనెక్ట్ అయి ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మొత్తం నెట్వర్క్ అంతా కూడా సచివాలయాలు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను లో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అర్థం కావాలి అనే ఉద్దేశంతో, దీని ఇంపార్టెన్స్ అర్థం కావాలనే ఉద్దేశంతో, ఈ కార్యక్రమం ఎందుకు రూపొందించాము అనే ఆబ్జెక్టివ్ అర్థం కావాలనే ఉద్దేశంతో సుదీర్ఘంగా కొంచెం టైం తీసుకుని మళ్ళీ అందరికీ కూడా డీటెయిల్డ్గా కూడా ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో మీ అందరి సహాయ సహకారాలు కోరుతా ఉన్నాను. మీ అందరూ దీంట్లో ఓనర్షిప్ తీసుకుంటేనే మీరందరూ ఈ ప్రోగ్రాం వల్ల పూర్తిగా ఇన్వాల్వ్ అయి ప్రతి పేదవాడికి మనం తోడుగా ఉన్నాము అని భరోసా ఇవ్వగలిగితేనే పేదవాడికి అల్టిమేట్గా మంచి జరుగుతుంది. సో పేదవాడికి మంచి జరగాలి అని అంటే మనం అంతా కూడా ఒకటై, మనం అంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనం అంతా కూడా ఓనర్షిప్ తీసుకోగలిగితేనే అది సాధ్యం అవుతుంది అన్నది మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో మమేకం కావాలని, ఓనర్షిప్ తీసుకోవాలని, భాగస్వాములు కావాలి అని మరొకసారి అందరినీ కూడా పేరు పేరున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాం బాగా జరగాలని, ఫ్యూచర్లో కూడా మీరంతా కూడా బాగా జరిగించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రాంకు ఇనిషియేట్ చేస్తా ఉన్నాను. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు రెడ్ క్రాస్, ఈ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, ఆశా వాళ్ళు, ఆన్హ్యాప్ వాళ్ళు, అసోసియేషన్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ వాళ్ళు, ఈ ఐఎంఏ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దీంట్లో ప్రోగ్రాంలోకి భాగస్వాములు అవుతూ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. సార్, మనకి ఈ కార్యక్రమానికి తమరు చెప్పినట్టు సిఎస్ గారు, సిఎంఓ ఆఫీసర్స్, డిపార్ట్మెంటు ఆల్మోస్ట్ 15th కన్నా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాం సార్. 15th నుంచి సర్వేకి స్టార్ట్ చేసిన తర్వాత కూడా సర్వేలో ఎప్పటికప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడానికి మీటింగ్స్ పెట్టుకుంటూ అందరినీ ఆల్మోస్ట్ మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా ఇక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం, ట్రైన్ చేయడం జరిగింది. మొత్తం ఎంటైర్ ఎక్విప్మెంట్ కానివ్వండి, అలాగే డ్రగ్స్, అన్ని కావాల్సిన మెటీరియల్ అంతా కూడా పిహెచ్సిలు, అలాగే విలేజెస్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది సార్ ఫుల్ స్కేల్లో. మొన్న 26వ తారీఖున ఒక పైలట్ క్యాంప్, ఎందుకంటే ఇలాంటి మ్యాసివ్ ప్రోగ్రామ్ 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్, 542 యూపీహెచ్సిల్లో చేస్తున్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ లో ఒక పైలట్ హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తే అందులో ఉన్న వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఎలా స్మూదన్ చేయాలి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వాళ్ళకి సర్వీసెస్ అందచేయడం, అలాగే వాళ్ళకి ఏమన్నా టెస్ట్లు కావాలంటే చేయడం, అక్కడ మనం హౌస్ టు హౌస్ సర్వే అప్పుడు లేకుండా సడన్ గా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళకి ఎలా సదుపాయాలు అందచేయడం, అలాగే ఆప్టోమెట్రీషియన్స్ ని మనం డిప్లాయ్ చేస్తున్నాం సార్. సో ఈ రకమైన, అలాగే ఫస్ట్ చాలా మంది కలెక్టర్స్ విలేజ్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ లో చేద్దామని అనుకున్నారు, కానీ నలుగురు డాక్టర్స్ ఈ రకమైన మేజర్ అరేంజ్మెంట్స్ కి పెద్ద క్యాంపస్ కావాలి, కొంచెం 500 మంది 600 మంది యావరేజ్ గా, మొన్న 26వ తారీఖును మనం చూస్తే సార్ యావరేజ్ గా 500 మెంబర్స్ వస్తున్నారు ఒక్కొక్క విలేజ్ లో. సో ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ప్రాబ్లం లేకుండా ఆర్గనైజ్ చేయడం, అలాగే వాళ్ళని ఎంగేజ్ చేయడం, ఐఈసీ మెటీరియల్ అట్లీస్ట్ ప్రజలకు ఉపయోగపడే మెటీరియల్ వాళ్ళకి వీడియోస్ చూపించడం, వాళ్లతో చెప్పించడం, అలా ఎంగేజ్ చేయడం కానీ, ఇటన్నిటి కార్యక్రమం రిజిస్ట్రేషన్ లో
వస్తున్న ఇబ్బందులు ఐడెంటిఫై చేయడం, ఇలాంటివన్నీ చేయడానికి మొన్న 26వ తారీఖున మనం కండక్ట్ చేసిన తర్వాత అందరితో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని పూనం మేడం అలాగే సీఎంఓ అధికారులు అందరూ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ ని అందరితో కూడా అన్ని అందరు కలెక్టర్స్ తో కూడా చర్చించి దీన్ని స్మూదన్ చేయడానికి ఏం చేయాలనేది తీసుకోవడం జరిగింది సార్. తమరు అనుమతిస్తే కనుక ఇద్దరు ముగ్గురు జస్ట్ కలెక్టర్స్ తో వాళ్ళు మన ఎక్స్పీరియన్స్ తర్వాత ఫర్దర్ గా ఎలా ఆర్గనైజ్ చేశారు అనే దాని మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి తెలుసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ కలెక్టర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ సుమిత్ కుమార్, ఇది మోస్ట్ డిఫికల్ట్ డిస్ట్రిక్ట్ సార్, ఎందుకంటే స్పెషలిస్ట్లు అవైలబిలిటీ తక్కువ. ఇక్కడ స్పెషలిస్టులు అందరినీ కూడా మనం విశాఖపట్నం విజయనగరం ఈ రెండు జిల్లాల నుంచి మనం పంపిస్తున్నాము. సో వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడం, వాళ్ళని స్టే అరేంజ్ చేయడం, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ సుమిత్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్. I'm audible, sir? Yes. Yeah, go ahead, sir. You're audible. Yes. Sir, thank you, sir, for giving the opportunity, sir. So from last 15 days, sir, we have been guided well by all the senior officers, sir. And time to time, video conferences have been taken, sir, up to village level, sir. And in the district also, sir, we have also trained 3 times all our field functionaries, sir. Not only medical health as well as revenue department MPDOs, but also mandal education officer, assistant tribal welfare officers, as well as CDPOs, sir. Because, sir, everyone has to participate in the program as it is a major health awareness program, sir. And as we are touching very large number of habitations, sir, there are total around 5100 habitations. So it becomes very important that, sir, everybody participates and everybody reaches house to house, sir. So with that objective, sir, we have been trained well, sir. Sir, you have rightly guided, sir, that there are 5 phases of this program, sir. And now, tomorrow we are approaching the 4th phase, sir, that is the camp day. And we have actively participated for the 3 phases, sir. And till now, sir, we were able to touch around 33% of the households, sir. And the activity is going on every day, sir. So, sir, our major challenge will be, sir, reaching each and every habitation, sir. So, already, sir, we have formed our 2 teams, and these 2 teams are regularly visiting, sir, and as per the camp schedule, sir, we are moving ahead, sir. Sir, apart from it, sir, we are also looking for some major outcome also, sir. So, one thing is, sir, definitely, sir, we wanted to identify who are the people, sir, who are facing this NCD and communicable diseases, sir, because BP is also becoming a health challenge, sir. And we are very, very thankful, sir, that all the PSC doctors were filled, sir. We have sufficient now medicines availability, especially with respect to BP, sir. So this is one categorization, sir, we will be doing, sir. Second, sir, we also have a high percentage of women who are anemic, sir, and the pregnant women especially, sir, and the children who are malnutrition, sir, facing malnutrition. So these 2 category also, sir, we are basically creating awareness through this program, sir. This is the second outcome, sir, where we are telling our team to tell each and every household that these 2 things are major health challenges for the tribal districts, sir. This is the second important outcome we are looking, sir. Apart from it, sir, we are also categorizing patients who are suffering from TB, sir. And also, if there are some gap where spectacles requirement for old age people is there, some operations are required, sir. And also, sir, ortho-related diseases, sir, because these are also two important aspects where our old age patient, old age population are facing, sir. So these are the outcomes, sir, which we'll be looking through this program, sir. Sir, we have received sufficient quantity of medicine, sir, separately, sir, and also other arrangements are being done, sir. Sir, we have also received support for specialists also, sir. Specialists, sir, from East Godavari, sir, as well as KGS, sir, and IMA also, sir, which we have been informed. Around 165 specialist doctors' names have been given, sir, and we will be definitely making their stay arrangement, travel arrangement, sir, so that they can participate in the camp, sir. Sir, total 297 camps are being planned, sir, for the coming month, as well as some of the camps are planned in the month of November also, sir. And on an average, sir, 10 to 12 camps will be done every day, sir. So we will be taking all the important stakeholders into place, sir.
And definitely we'll work hard for the fifth phase, sir, because that is very, very important, sir. After understanding the disease load, after understanding what are the major challenges, sir, we will also try to take care of the population, sir, which we have identified and the interventions which they require in the future, sir. So this is from my side, sir. We will definitely work hard and make it successful. Good, Sumit. Good to hear all kinds of good words. Just make sure that public representatives also participate, all the MLAs also are informed properly. And క్యాంప్ అనేది కూడా 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొంచెం ఎక్కడైనా కూడా ఈ మొనాటనస్ అనేది అనిపించకుండా కొంచెం వీ నీడ్ టు కీప్ అవర్ సెల్స్ చార్జ్డ్. సో అది కూడా కొంచెము మన డాక్టర్స్ని కానీ మన ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టీమ్స్ని కానీ కొంచెం వీ నీడ్ టు పెప్ దెమ్ సో దట్ దే డోంట్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ fatigue or monotonous kind of feeling. ఇది రాకుండా చూసుకునే కార్యక్రమం కూడా చూసుకోండి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ చేయండి. అండ్ క్యాంప్ వుడ్ బి కండక్టెడ్ ఇన్ వన్ క్యాంప్ ఇన్ ఎవ్రీ మండల్ అండ్ వన్ క్యాంప్ ఇన్ ది అర్బన్ పార్ట్స్. దట్ ఈస్ ది షెడ్యూల్ విత్ విచ్ ఎవ్రీ కలెక్టర్ కూడా ప్లాన్ చేసుకునే కార్యక్రమం చేయండి. ఆల్ ది బెస్ట్ సుమత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇనీషియల్ గా మనం ప్లాన్ చేసినప్పుడు అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్ టెస్ట్లు అనే టైప్ లో మేము స్టార్ట్ చేసాం సార్ డిపార్ట్మెంట్ నుంచి. తమరు 100% కంపల్సరీగా చేసేటట్టు ప్లాన్ చేయమని చెప్పిన తర్వాత ఎమర్జెన్సీ బేసిస్ మీద ఆల్మోస్ట్ అన్ని డయాగ్నోస్టిక్ 14 డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా మనం పిహెచ్సిల్లో పొజిషన్ చేసి రిక్వైర్మెంట్ ను బట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా 11 బాక్సుల్లో కావాల్సిన మెడిసిన్స్ మన డాక్టర్స్ సపోర్ట్ తీసుకుని స్పెషలిస్టుల సపోర్ట్ తీసుకుని ఏ ఏ మెడిసిన్స్ ఇలాంటి క్యాంప్స్ లో ఎక్కువ ఉపయోగిస్తారు అనే దాని మీద మనం తీసుకుని 11 బాక్సులు సెపరేట్ గా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ కి మనం పిహెచ్సిలో పొజిషన్ ఆల్రెడీ చేశాం సార్. సో ప్రతిరోజు 104 వెహికల్ వెళ్ళేటప్పుడు ఆ విలేజ్ కి సంబంధించిన 11 బాక్సులు తీసుకుని వెళ్ళేటట్టు ఆర్గనైజ్ చేశాము. సో ఆల్ కైండ్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ డన్ సార్. నౌ మే ఐ ఆస్క్ వెస్ట్ గోదావరి కలెక్టర్ ప్రశాంతి టు షేర్ హర్ ఎక్స్పీరియన్స్ అండ్ ద ప్రిపరేటరీ వర్క్ డన్. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు